హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు వి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని అభినందించి సన్మానించిన ముస్లిం మైనార్టీ నాయకులు. దేశం కోసం చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన తెలుగు అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళులర్పించిన నర్సరావుపేట పట్టణ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సరావుపేట పట్టణంలోని 4వ వార్డులో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక నాయకులు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. రాష్ట్ర వైకాపా కార్యదర్శి మిట్టపల్లి రమేష్ మరియు పట్టణ ఆర్య వైశ్య సంఘ నాయకులు. గుంటూరు జిల్లాలో గురువారం 31 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నమోదైంది. గుంటూరులో 7, తాడేపల్లిలో 8, తెనాలిలో 5, బాపట్లలో 3, వినుకొండలో 2, దుగ్గిరాలలో 2, మంగళగిరిలో 2, పత్తిపాడు మండలం టీకేఆర్ పాడులో 1, రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో 1 కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఎన్పిఆర్ ఎన్ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నర్సరావుపేట ఎంఐఎం పార్టీ నాయకులు మరియు ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడి అడుగు జాడల్లో నడుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ఆర్సీ ఎన్టీఆర్ రెండింటిని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటి చేయాలని జీవో ఇష్యూ చేయడం, సభలో తీర్మానం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు దాదాపు 2 నెలల పాటు ఈ యొక్క ఎన్టీఆర్ ఎన్ఆర్సీకి అనేక ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు చేయటం జరిగింది. ఎంతో భయాందోళనలో ఈ దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్రంలో ముస్లిం సోదరులు భయపడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి నర్సరావుపేట పట్టణంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సార్లు ర్యాలీలు, ఆందోళనలు చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అట్లానే స్థానిక శాసనసభ్యునిగా నేను మద్దతు తెలిపాను. ఎందుకంటే మాకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా మద్దతు ఇచ్చి 2 సార్లు కూడా నా విజయంలో కీలక పాత్ర పోషించిన ముస్లిం సోదరులకు అండగా నిలబడాలని నేను ఖచ్చితంగా ఎన్ఆర్సీని ఎన్పిఆర్ని వ్యతిరేకించి, అలానే
మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేలందరూ అభిప్రాయాలు మేమందరం కూడా చెప్పి వ్యతిరేకంగా నిర్మాణం చేయాలి అసెంబ్లీలు అని చెప్పి నిన్న తీర్మానం చేయడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా నర్సరావుపేట జేఎస్ ఎవరైతే ఈ ఆందోళనకు వ్యతిరేకంగా పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నారు. మహిళలతో కూడా ర్యాలీ చేశారు. మేమందరం కూడా వెళ్ళి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రంజాన్ బాషా గారిని కలిసి దాదాపు 2 గంటల పాటు ఆయనతో ఈ యొక్క చట్టాలు తీసుకురావడం వలన ఏ విధంగా మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రంలో ఇబ్బంది పడతారో ఇవన్నీ కూడా కూలాంక్షంగా చర్చించి 2 గంటల పాటు ఆయనకి మేమందరం కూడా తెలియజేసి తర్వాత ఆయన కూడా స్పందించి కడపలో ప్రకటన చేయడం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో స్వయంగా అందరం కూడా మాట్లాడి ఈ యొక్క తీర్మానం చేయడం నిజంగా ఈరోజు సంతోషకరం. చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన తెలుగు సైనిక యోధుడు కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది ఆర్మీ సైనికులకు నర్సరావుపేట పట్టణం బీజేపీ అధ్యక్షులు రంగిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు సంతోష్ బాబు చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వల్లెపు కృపారావు, కాకుమాను వెంకట కోటేశ్వరరావు, నాగసరపు బాబు, తవ్వ మల్లికార్జునరావు, కె హనుమంతరావు, సిహెచ్ ప్రసాద్, ఇత్తడి కిరణ్, అమ్మా జిలాని, అనంత బ్రహ్మచారి, పసుపులేటి సుబ్బారావు పాల్గొన్నారు. భారత చైనా సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల్లో ఉద్రిక్త పరిస్థితుల ఉన్న కొంతమంది భారత సైనికులు దాదాపుగా 20 మంది వరకు వీరమరణం పొందడం మరియు కొంతమంది తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ పరిణామాన్ని భారత జాతి యావత్తు ఖండిస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. చైనాకి భారత ప్రజలందరూ ఇది మంచి పరిణామం కాదు, దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. దేశం కోసం చైనా సైనికులపై పోరాడి ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులకు నర్సరావుపేట పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ఎం భాష, రవి, కృష్ణ, మోహన్, కొండలు, పులిరాజు పాల్గొన్నారు. ప్రాణాలు కోల్పోయిన భారత సైనిక అమరవీరులకి సంతాపం తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు నర్సరావుపేట కాంగ్రెస్ పార్టీ డిసిసి ఆఫీసులో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. 20 మంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి మంచి జరగాలని చెప్పి, అలాగే వారి కుటుంబాలకి ఎన్ని కోట్లుగా కూడా రుణం తీర్చుకునే విషయం కాదు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్య వైశ్యులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని, శాసనమండలిలో తమ సామాజిక వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర వైకాపా కార్యదర్శి మిట్టపల్లి రమేష్ అన్నారు. నర్సరావుపేట పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం నాయకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మంత్రి వెల్లంపల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని ఆర్య వైశ్యులకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మిట్టపల్లి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దౌర్జన్యం చేసి కాళ్ళతో కొట్టి టీడీపీ ఎమ్మెల్సీలు అవమానపరిచారు. మరి టీడీపీ ఎమ్మెల్సీలు మరి వాడి ప్రభుత్వం లేకముందే మరి ఒక రాష్ట్ర మంత్రుల మీద ఇట్లా దౌర్జన్యం చేయడం అసలు చాలా ఖండిస్తున్నాం. మరి వీరా రవిచంద్ర గారు, మంత్రి సత్యనారాయణ రాజు గారు ఇద్దరు కాళ్ళతో కొట్టి తిట్టి అసలు మరి చెప్పలేని పదాలతో మాట్లాడి మన ఒక రాష్ట్ర మంత్రిని, ఒక ఆర్య వైశ్యుడిని అవమానించినందుకు మేము నర్సరావుపేట పట్టణ ఆర్య వైశ్య సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా మన రాష్ట్రంలోని అందరికీ ఆర్య వైశ్యుడికి ఎంతో
మంచి చేయాలనే ఉద్దేశంతో పేదవారు ఎవరున్నా సరే ఆయన దృష్టికి తీసుకెళ్తే వారికి సహాయం చేస్తూ మరి ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా ముందుండి మరి నడిపిస్తుంటారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఎందుకంటే మొన్న కరోనా టైంలో కూడా విజయవాడ సిటీలో దాదాపు 70 రోజులు రోజు 5 నుంచి 6 వేల మందికి సరుకులు కానీ కూరగాయలు కానీ పంపిణీ చేసి ఏ పేదవారు ఆకలితో ఉండకూడదు ఉద్దేశంతో మరి ఎంతో మంది పేదవారికి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేశం మొత్తం గమనిస్తూ ఉన్నారు. నేను జరిగిన సంఘటనలు చూశారు కదా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మీద దేవాదాయ శాఖ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తించి సౌమ్యులుగా ఎవరున్నారు అనేది చూసి ఆ పదవిని ఆయన ఇవ్వటం జరిగింది. అటువంటి సౌమ్యుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద దాడి జరగడం అనేది అది ఎవరు గ్రహించేది కాదు. కానీ ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలని వెంటనే సస్పెండ్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా చాంబ్రా థామస్ అండ్ ఇండస్ట్రీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మన గౌరవనీయులు మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద జరిగిన దాడిని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. అంటే మరి తెలుగుదేశం వాళ్ళకి ఆదివాసులు అంటే ఎంత చులకన ఏమిటి అసలుకి ఇంతమంది ఆదివాసులు ఉండి ఇంతమంది వేరే క్యాస్ట్ ఉన్నప్పుడు ఎవరిని అనకుండా మా ఆదివాసుల్ని తెలుగుదేశం వాళ్ళు అని చెప్పంటే ఆ దాంట్లో ఆదివాసులు అందరూ కూడా తెలుగు వైఎస్ఆర్సీపీలో వస్తున్నారని చెప్పని వాళ్ళ కడుపులో మంట. ఇలాంటి చర్యలు కనుక మళ్ళా జరిగితే ఇప్పుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి. అందరికీ నమస్కారం. మన ప్రీతం మంత్రివర్యులు దేవాదాయ శాఖ మధ్యలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడిని మన నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా నర్సరావుపేట ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున ఖండిస్తూ అదేవిధంగా రాత్రి విజయవాడలో శాసనమండలిలో చిన్నబాబు శాసనసభలో పెద్దబాబు వీళ్ళిద్దరు కలిసి అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా జనానికి అర్థం కానివ్వకుండా మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ అసలు అధికారంలో మనం ఉన్నావా వాళ్ళు ఉన్నావా కూడా తెలియకునివ్వకుండా వాళ్ళ దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికారంలో మనం ఉన్నా కూడా వాళ్ళ మార్షల్స్ను తీసుకొని వచ్చి మన వాళ్ళని పక్కకు కూడా రానివ్వకుండా అంత మినిస్టర్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కింద పడేసి కొడత కూడా జరిగిందంటే అసలు వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఇది రాజకీయమా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనేది మనం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటాం. వి న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ, విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించటం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ, ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూర్ స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రజలకు ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయని, సరుకు రవాణాకు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ అబ్దుల్ సలాం అన్నారు. 1 కేజీ నుండి 15 టన్నుల వరకు తమ కార్గో వాహనాల్లో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, తమ కార్గోలో బుక్ చేసిన సామాగ్రి గమ్యం చేరే వరకు ప్రతి గంటకు మెసేజ్లు పంపిస్తామని, నరసరావుపేట ఆర్టీసీ డిపో నుండి 5 వాహనాలను సరుకు రవాణాకు ఉపయోగిస్తున్నామని డిఎం అబ్దుల్ సలాం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కూడా 24 గంటల్లో మేము డెలివరీ చేస్తాము. ఏ ఇతర
ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కన్నా కూడా అతి తక్కువ రేటుతో మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ప్లస్ మా దగ్గర బుక్ చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ ఐటెం ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది డిపార్ట్మెంట్ తరఫు నుంచి. అలాగే ఐటెం బుక్ చేసిన తర్వాత డెలివరీ అయ్యేంత వరకు కూడా ట్రాన్స్పరెంట్గా మెసేజ్ వస్తూ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది. అలాగే మేము ప్రతి ఐటము ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రొహిబిటెడ్, కొన్ని ఈ మందు సీసాలు కానీ లేకపోతే వేరే గుట్కాలు కానీ అలాంటి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తప్ప ప్రతి ఐటెం మేము చిన్న ప్యాకెట్ దగ్గర నుంచి 10 టన్లు 15 టన్ల ఐటెం వరకు కూడా మేము ఇక్కడ నుంచి నర్సాపేట నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. మాకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులన్నీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వాడుకుంటున్నాం. అవి కాకుండా ప్రత్యేకంగా నర్సాపేటలో ఈ అగ్రికల్చర్ గూడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి కోసం ఏం చేసామంటే ఒక 5 బస్సుల్ని కార్గో సర్వీస్గా తయారు చేశాము. అంటే బస్సుల్ని లోపల సీట్లను తీసేసి చూడవచ్చు, చుట్టూ క్లోజ్ చేసేసి వర్షపు చుక్క లోపల రాకుండా కార్గో సర్వీస్గా తయారు చేశాము. ఇలాంటివి మందరం 5 బస్సులు ఉన్నాయి. ఒక్కొక్క బస్సులో 15 టన్నుల వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే రాష్ట్రం నలుమూల కావచ్చు లేదా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా కావచ్చు, తమిళనాడు, మహారాష్ట్ర, అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ చేయగలము. 24 అవర్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాము. కాబట్టి నర్సాపేట పరిసర ప్రాంత ప్రజలు, అలాగే రొంపిచర్ల, ఫిరంగిపురం, నగరికల్లు మండల ప్రజలు వీరందరూ కూడా మీకు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ నీడ్స్, ట్రాన్స్పోర్ట్ అవసరాలు, ఏ చిన్న మందు బస్తా కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేయగలము. ప్రతి వస్తువుని కూడా మీరు మా బస్సుల్లో ట్రాన్స్పోర్ చేయొచ్చు. నరసరావుపేట పట్టణంలోని 4వ వార్డులో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక పట్టణ అధ్యక్షులు కొండరాతి సాంబయ్య ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి పూర్ణచంద్రరావు, మల్లెల అనిల, మస్తాన్ వలి, మౌలాలి, భాగ్యరాజా పాల్గొన్నారు. నర్సరావుపేట ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఐటీ వేదిక పట్టణ అధ్యక్షుడు కండరాతి సంబయ్య గారి ఆధ్వర్యంలో బయటకమ్మరి బజారు మార్కెట్ సెంటర్ 4వ వార్డులో పేద ప్రజలకి కరోనా విజృంభించిన అప్పటి దగ్గర నుంచి కూడా దాదాపుగా ఈ 2 నెలలు దాటి గడుస్తున్నా కూడా ఎంతోమందికి దాదాపుగా 14-15 రాష్ట్రాల్లో మా వంతు శక్తి వంచన లేకుండా ఎంతోమందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీలో భాగంగా ఈరోజు పేద ప్రజలకి లాక్డౌన్ సడలించినప్పటికి కూడా ఇప్పటికిప్పుడు పనులు దొరక్క ఆకలి తెలియకూడదు పేద ప్రజలకి, మన వంతు మనం చేయాలని చెప్పేసి ఈరోజు మన మల్లెల అనిల గారు మా స్టేటు కార్యదర్శి, అట్లానే మా స్టేట్ ఇన్ఛార్జ్ రాజలక్ష్మి గారు, మా లీగల్ అడ్వైజర్ గారు, అలాగే ఎంఐఎం పార్టీ మస్తానోళి గారు, మౌలాలి గారు, మన భాగ్యరాజు గారు అందరూ కూడా మా ఐక్యవేద కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకి వాటిలో కూరగాయలు పంచడం జరిగింది. లాక్డౌన్ విధించినప్పటి నుండి కూడా నేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో అనేక నిరుపేదలకు నిత్యావసర వసూలు మరియు కూరగాయల పంపిణీలో ముందుంటూ తనదైన శైలిలో యావత్ పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి మా పూర్ణచంద్రరావు గారికి. నరసరావుపేట పట్టణంలో వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 34 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 20వ వార్డులో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుధ్యం సిబ్బంది నిర్వహిస్తున్న స్పెషల్ శానిటేషన్ పనులను కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఇసుక మాఫియా, అక్రమ రవాణా, అక్రమ మద్యం వ్యాపారం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ అన్నారు. నరసరావుపేట పట్టణ పరిధిలోని
పెట్లోరివారిపాలెం సమీపంలోని పొలంలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ పరిశీలించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పెట్లోరివారిపాలెం సమీపంలో కొందరు పొలాలను తీసుకుని పెద్ద ఎత్తున ఇసుకను నిల్వ చేసి అమ్మకాలు చేస్తున్నారని, ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ పి రవీంద్రబాబు, ఎస్ఐడి శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్ కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పలపాడు వై జంక్షన్ వద్ద ఇసుక లోడుతో వెళ్తున్న 3 ట్రాక్టర్లను, డ్రైవర్ కూలీలను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించామని అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ అన్నారు. ఇసుక అక్రమ మద్యం రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రంపిచర్ల మండలంలోని మనబడి నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్పీలు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి పనుల పురోగతి మీద బిల్స్ను యాప్ నందు అప్లోడ్ చేయటంలో సందేహాలు నివృత్తి మీద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి శ్రీ ఏ కిరణ్ కుమార్, విద్యాశాఖ అధికారి శ్రీ కెపి బాబురెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రంచర్ల మండలంలో ఉన్నటువంటి 57 పాఠశాలల్లో మరి జిల్లాలోనే అత్యధికంగా శాంక్షన్ అయినటువంటి మండలం రంచర్ల. ఇన్ని స్కూల్స్ శాంక్షన్ అయిన మండలం 57 మండలాల్లో ఏదీ లేదు. 30 స్కూల్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. వివిధ దశల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే మిగతా మండలాల్లో 10, 11, 12 లెస్ దాన్ 20 ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించడం అనేటువంటిది జరిగింది. మనకేమో శాంక్షన్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి 30. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని అభినందించి సన్మానించిన ముస్లిం మైనార్టీ నాయకులు. దేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన తెలుగు అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళులర్పించిన నరసరావుపేట పట్టణ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నరసరావుపేట పట్టణంలోని 4వ వార్డులో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక నాయకులు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. రాష్ట్ర వైకాపా కార్యదర్శి మిట్టపల్లి రమేష్ మరియు పట్టణ ఆర్య వైశ్య సంఘ నాయకులు. ఇవి వి న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.